హాయ్ హలో డియర్ నర్సెస్ వెల్కమ్ టు సెంట్రల్ నర్సింగ్ ఛానల్ అందరూ ఎంఎల్హెచ్పి ఎగ్జామ్ రాసేసి హ్యాపీగా రిలాక్స్ అవుతున్నారు బట్ అందరికీ కూడా చాలా టెన్షన్ ఉంటుంది రిజల్ట్స్ ఎలా వస్తుంది అని అయితే రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగిందండి జోన్ టూకి జోన్ త్రీకి రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేయడం జరిగింది జోన్ త్రీకి జోన్ టూ రెండిటికి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ రేపే అని చెప్తున్నారు ఈ వీడియో పోస్ట్ చేయడానికి బిఫోరే నాకు తెలిసిందండి జోన్ త్రీకి జోన్ టూకి రిజల్ట్స్ వచ్చాయి అని నాకైతే జోన్ టూ రిజల్ట్స్ మాత్రమే ఓపెన్ అయ్యాయి అందుకని నేను ఈ వీడియోలో జోన్ టూ రిజల్ట్స్ అనేవి మీ అందరి కోసం నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అంటే సెలెక్ట్ అయిన వాళ్ళకి మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ రేపు అంటే ఐదవ తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై రెండు రేట్ రేపే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించండి అందరూ కూడా సో మనం ఇప్పుడైతే ఫర్దర్ టాపిక్ ఏంటి అనేది చూద్దాం నేను ఇక్కడ జోన్ టూ రాజమహేంద్రవరం కింద ఇచ్చినటువంటి అయితే మీకు ఇక్కడ చెప్తున్నానండి ఇక్కడ వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు ద ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ ఆఫ్ ఎంఎల్హెచ్పి సిహెచ్ఓ ఇన్ జోన్ టూ ఈస్ హ్యారీ బై

అండ్ టుమారో అంటే ఫైవ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ టూన టెన్ ఏఎంకి అనేది ఆల్ సర్టిఫికెట్స్తో అనేది వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్లాల్సి ఉంటుంది మెరిట్ లిస్ట్లో మెరిట్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు వాళ్ళు ఏఏ సర్టిఫికెట్స్ తీసుకెళ్ళాలి అని చూస్తే మనం అప్లై చేసేటప్పుడు ఏమేమైతే సర్టిఫికేట్స్ అప్లై చేశామో అవన్నీ కూడా ఇప్పుడు తీసుకెళ్లాల్సి ఉంటుందండి అవి ఏంటి ఏంటి అని చూస్తే ఎస్ఎస్సి సర్టిఫికెట్స్ బిఎస్సీ నర్సింగ్ ప్రొవిజనల్ ఆర్ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ మార్క్షీట్ ఆఫ్ బిఎస్సి ఫోర్ ఇయర్స్వి కూడా తీసుకెళ్ళాలి ఒకవేళ పోస్ట్ బీఎస్సి వాళ్ళైతే టూ ఇయర్స్వి కూడా తీసుకెళ్ళాలి ఏపీ నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉంటుంది కదా అది తీసుకెళ్ళాలి స్టడీ సర్టిఫికెట్స్ ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఒరిజినల్ రెసిడెంట్ సర్టిఫికేట్తో పాటుగా సబ్మిట్ చేయాలి ఓకే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అయితే వాళ్ళ వాళ్ళ యొక్క సర్టిఫికెట్ అనేది వాళ్ళు ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి అది ఎంఆర్ఓ దగ్గర నుంచి తహసీల్దార్ దగ్గర నుంచి కానీ ఇష్యూ చేసింద ఉండాలి లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్స్ ఇఫ్ పాసిబుల్ అయితే దాన్ని కూడా తీసుకెళ్ళాలి ఒకవేళ అప్లికబుల్ ఉంటే లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ త్రీ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీరు రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్స్ అండి మీ దగ్గర ఏవే ఉన్నాయో లేవో చూసుకొని పెట్టుకోండి టుమారో షార్ప్లీ టెన్ ఏఎం కల్లా మీరు రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ సర్వీసెస్ డిస్టిక్ హాస్పిటల్ క్యాంపస్లో ఉంటుంది ఇది ఎక్కడ అంటే సెంట్రల్ జైల్ రోడ్డు రాజమహేంద్రవరం దట్ మీన్స్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఈ ప్లేస్కి అనేది మీరు వెళ్ళాల్సి ఉంటుందండి నేను మీకు ఇక్కడ ఆ రిజల్ట్స్ ఏవేవైతే మెరిట్ లిస్ట్ ఉందో ఆ మెరిట్ లిస్ట్ని కూడా ప్రొవైడ్ చేశాను ఒకవేళ వెబ్సైట్ ఎవరైతే ఓపెన్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా మన ఛానల్లో ఇక్కడ సెలక్షన్ లిస్ట్ అనేది చూసుకోవచ్చండి ఇది మెరిట్ లిస్ట్ అండి జోన్ త్రీకి కూడా రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి బట్ నాకు అది ఓపెన్ అవ్వలేదు జోన్ టూకి మాత్రమే ఓపెన్ అయ్యాయి సో నేను జోన్ టూ రిజల్ట్స్ అనేది మీకు కంప్లీట్గా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను ఇంకొకసారి చెప్తున్నాను ఎవరెవరికైతే వెబ్సైట్ ఓపెన్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా ఇక్కడ మీ మీ రిజల్ట్స్ని చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మీరు మీ సర్టిఫికేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిరండి ఎవరెవరైతే ఈ జోన్ టూలో ఉన్నారో వాళ్ళందరూ ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు మీ రిజల్ట్స్ని చూసుకొని నాకైతే రిటర్న్ కామెంట్ చేయండి మాకు రిజ మాకు జాబ్ వచ్చింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది మేము సక్సెస్ అయ్యాము అని నాతో ఖచ్చితంగా షేర్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ నేను మీ కామెంట్స్ కోసం మీ రిప్లై కోసం ఎదురు చూస్తూ ఉంటాను సో మర్చిపోకుండా నాకైతే కామెంట్ చేయండి సో మీరు ఇప్పుడైతే రిజల్ట్స్ని చెక్ చేసుకోండి నేనైతే ఇక్కడ మెరిట్ లిస్ట్ మొత్తం జోన్ టూకి సంబంధించింది మొత్తం అప్లోడ్ చేస్తున్నాను లేట్ చేయకుండా మెరిట్ లిస్ట్ అనేది చూసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరైతే చూసుకున్నారు కదా ఈ రిజల్ట్స్ని జోన్ టూలో వాళ్ళు మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు మీ మీ మెరిట్ లిస్ట్ని చూసుకొని ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా నాకు కామెంట్ చేయండి రిప్లై ఇవ్వండి మాకు జాబ్ వచ్చింది అని నేను కూడా మీతో పాటు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీరందరూ కూడా టుమారో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది తప్పకుండా దీన్ని గమనించుకొని సర్టిఫికెట్ వెరిఫికేషన్కి వెళ్ళిరండి చూస్ చూసుకోకుండా నెగ్లెక్ట్గా ఉండకండి ఎందుకంటే ఇది సడన్గా అనౌన్స్ చేసేసారు ఒక్కవేళ మిస్ కనుక సెలెక్ట్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యి కనుక మిస్ అయ్యి కనుక ఉంటే అప్పుడు చాలా బాధపడాల్సి వస్తుంది సో అందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకోండి మన వీడియో కనుక మీ అందరికీ కనుక యూస్ఫుల్గా ఉంటే ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా కామెంట్ అనేది చేయండి మీ మీ రిజల్ట్స్ ఎలాంటి ఎలా ఉంది అనేదాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా రిజల్ట్స్ చూసుకుంటారు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఎవరెవరైతే సెలెక్ట్ అవ్వలేదో వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకండి దీనికంటే ఫర్దర్గా మంచి మంచి నోటిఫికేషన్స్ వస్తాయి నేను మన ఛానల్లో ఎప్పుడు ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా అప్లోడ్ చేస్తాను సో మీరు చూసుకొని అప్లై అనేది చేసుకోవచ్చు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దండి ఇది మనది అని ఏదైతే రాసిపెట్టి ఉంటుందో అది మన దగ్గరికి రాకుండా ఏది ఆగదు సో ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్